జిల్లాకి సంబంధించి నేను మంత్రిగా ఉన్న సోదరుడు అనిల్ మాజీ మంత్రిగా శాసనసభ్యుడిగా ఉన్నాడు. మేమిద్దరం వెళ్ళి మా నాయకుడిని ముఖ్యమంత్రి గారిని కలవడంలో పెద్ద విశేషం ఏముంటుందని చెప్పి మీరు భావించి ఇంత పెద్ద ఎత్తున పాపం మీడియా అంతా మోహరిస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి పాపం మీరు ఆతృతతో ఉన్నట్టున్నారు. అది బ్రహ్మాండమైన ప్రశ్న అడిగావు. ఆ మాట నెల్లూరు జిల్లాకి నేను మంత్రిగా ఉన్నా, నెల్లూరు జిల్లా గతంలో పనిచేసినటువంటి తిరుపతి, అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారిని రీజనల్ కోఆర్డినేటర్గా జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ని నియమించడం జరిగింది. కాబట్టి తిరుపతి పార్లమెంట్ గతంలో ఉన్నటువంటి ఈరోజు తిరుపతి జిల్లా నెల్లూరులో భాగంగా ఉంటుంది. కాబట్టి నెల్లూరు జిల్లాతో పాటు మీరు తిరుపతి జిల్లా మీద కూడా పెట్టి రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి గతంలో ఏ విధంగా పనిచేశారనేటువంటి దాని మీద మీరు అదే విధంగా ముందుకు వెళ్ళండి అని చెప్పేటువంటి దానికి ఆ రీజనల్ కోఆర్డినేటర్గా నియమించిన తర్వాత మమ్మల్ని ఇద్దరిని పిలిచి చెప్పడం తప్ప మా ఇద్దరి మధ్య ఏదో పాపం ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి విలువైనటువంటి సమయంలో మధ్యవర్తిత్వాలు అవి చేసేటువంటి పరిస్థితి ఉండదు. మరొకటి మీరు తెలుసుకోవాల్సింది, ఎక్కడ మా మధ్య విభేదాలు లేవు. గత కొద్ది రోజులుగా మీరు చూస్తున్నారు ఎక్కడ మేము మాట్లాడినటువంటి సందర్భం లేదు. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏముండదు. పోటాపోటీ సభలు ఏంది, ఊరు చెప్పారు పోటాపోటీ సభ అని. నేను నెల్లూరుకు వచ్చా, నెల్లూరుకు వచ్చినప్పుడు నేను పెట్టుకున్నా స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వాడు పెట్టుకోవడానికి కూడా స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి సభ పెట్టుకొని లేకపోతే కార్యకర్తల సమావేశం పెట్టుకున్నా కూడా అది పోటాపోటీ సభలు అని చెప్పి మీడియా సృష్టిని ఎవరు ఆపలేం. కానీ ఏది కూడా లేనటువంటి దాన్ని పాపం ఏదో ఒక విధంగా నిప్పు లేకుండానే పొగ వస్తుంది. ఎందుకంటే నిప్పు లేకుండానే పొగ వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ మధ్య కొన్ని కథనాలు చూస్తే నాకు అనిపించింది నా అంతరాత్మకి, ఓహో ఇంత పెద్ద స్థాయిలో మీడియా అనేటువంటిది కొన్ని విషయాలలో నిప్పు అనేది కాదు కదా, అసలు ఏమీ లేకుండానే పొగరాజేస్తుందని అర్థమైంది. కాబట్టి దాని గురించి మనం తక్కువ మాట్లాడుకోవడం మంచిది. ఈరోజు దీనికి సంబంధించి మీరు నన్ను అడిగారు కాబట్టి నేను మీతో మాట్లాడకుండా వెళ్ళిపోయి ఉంటే మీరు ఏమి రాసిండేవాళ్ళు అంటే ముఖ్యమంత్రి గారు చివాట్లు పెట్టారు, ముఖ్యమంత్రి గారు అది మాట్లాడారు, దాంతో మొహం చాటేసి వెళ్ళిపోయాడు అని అంటారు. కాబట్టి ఈరోజు కేవలం మీతో మాట్లాడుతున్నాను తప్ప మీతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కానీ అవసరం కూడా లేదు. ఎప్పుడు ఫ్రెండ్లీ వాతావరణం, ఎందుకంటే అనిల్ అనేటువంటి వ్యక్తి మేము అధికారం లేనప్పుడు కలిసి పోరాటం చేశాం, అధికారం వచ్చిన తర్వాత కూడా కలిసి ఉన్నాం. కాకపోతే ఈరోజు శాసనసభ్యుడిగా నేనున్నా, మంత్రిగా అనిల్ ఉన్నాడు, ఈరోజు మళ్ళీ నేను మంత్రిగా ఉన్నా అనిల్ శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఎప్పుడు కూడా మేము ఎవరం కూడా పార్టీ బాగుండాలా, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం కావాలని కోరుకుంటాం తప్ప ఈరోజు మేమున్నటువంటి ఏ చెట్టు నీడనైతే మేమున్నామో ఆ చెట్టును నరుక్కోవాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి మూర్ఖులం ఎవ్వరం కాదు. ఆ ప్రయత్నం చేయము, ఆ ప్రయత్నం జరగదు. మా లక్ష్యం తిరిగి మరలా రేపు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. నెల్లూరు జిల్లాకు సంబంధించి మొన్న జరిగినటువంటి విధంగానే 100% స్థానాలు సంపాదించుకోవాలా, మరలా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తాం తప్ప పాపం కొన్ని ఎవరు ఎన్ని రకాలైనటువంటి అవరోధాలు సృష్టించడానికో లేదా తారతమ్యాలు కల్పించడానికో ప్రయత్నం చేసినా మా ఆలోచనలో మార్పు ఉండదు. మేము ఈరోజు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసి పోరాడడం, అధికారంలో ఉన్నప్పుడు కూడా కలిసి అభివృద్ధి చేసుకుంటాం, ఎక్కడ ఎటువంటి తేడా ఉండనివ్వం. కాబట్టి అదే నేను చెప్పేది, అది కూడా అపోహే కదా. మీకు ఎవరు చెప్పారు నెల్లూరులో వాళ్ళు పట్టు సాధించేది, ఇంకొకరు పట్టు సాధించేది ఏంది? నెల్లూరులో ఉండేటువంటి శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఆయన నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. దాని మీద నేనే పట్టు సాధించడానికి ప్రయత్నం చేయను, ఇంకొకరు పట్టు సాధించేది ఏంది? ఎవరైతే స్థానిక శాసనసభ్యుడిగా ఉంటాడో స్థానిక శాసనసభ్యుడు ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తాం. మేము ఎవరం హాజరైనా వాళ్ళదా దీంతో హాజరవుతాం తప్ప వాళ్ళకి భిన్నంగా ప్రవర్తించి పార్టీకి నష్టం కలిగేటువంటి పనులు, అందులో మంత్రిగా ఉన్నా లేదా శాసనసభ్యుడిగా ఉన్నా పార్టీ నాయకుడిగా ఉన్నా ఎవరు కూడా కోరుకోరు. కాబట్టి అటువంటి పరిస్థితి లేదు. నేను నిన్ననే వివరణ ఇచ్చా ఎవరు చించారు ఫ్లెక్సీలు. నేను అడుగుతాను మిమ్మల్ని ఎవరు చించారు, మీరు ఏమైనా చూసారా ఫ్లెక్సీల పాలనలో చించారని? అందుకనే అభిప్రాయ భేదాలు కల్పించడానికి, తారతమ్యాలు సృష్టించడానికి మీడియా ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో అప్పుడప్పుడు ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్, మా ఇద్దరి మధ్య ఏదైనా గ్యాప్ పెంచడానికి, అంతే. ఎవడో ఒకటి మధ్యలో ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళు గ్యాప్ పెంచడానికి చేసేటువంటి పనుల్లో భాగం తప్ప మీరే అనుకున్నట్టుగా ఆయన ఏమైనా వచ్చి చించాడా?
ఆయన ఏమైనా వచ్చి నా ఫ్లెక్స్ చూపించాడు, మీరు ఏమైనా చూసారా చూపించండి, లేదా నేను వెళ్ళి ఏమన్నా అనిల్ ఫ్లెక్స్ చూపించానా అదేనా చూపించండి.